అయితే నా కూతుర్ని నేను కలిసే అవకాశం లేదా? నేను చనిపోయానని తెలిస్తే వస్తుందేమో. వస్తుంది కదా? వాడి దృష్టి మీ పాప మీద పడినట్టుంది మేడం, అందుకే వచ్చినట్టున్నాడు. వాడి డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఎన్ని దెబ్బలు కొట్టినా వాడు నోరు విప్పలేదు మేడం, ఏదో మెంటల్ కేస్ అని వదిలేశాం. నాకు తాతయ్య ఉన్నాడు, ఎంత మంచివాడో తెలుసా? మా తాతయ్య కాదు, అందరి తాతయ్యలు మంచివాళ్ళే. కాదమ్మా, అందరు తాతయ్యలు మంచివాళ్ళు ఉండరు. నేను నమ్మను. మీకు మనవరాలు లేదా? నాలాంటి మనవరాలు ఉండుంటే మీరెంత మంచివాళ్ళో తనే చెప్పేది. జాగ్రత్త తాతయ్య, జాగ్రత్త. నువ్వు ఉన్నావు కాబట్టి నేనున్నానమ్మా. ఇప్పుడు బాగా రిలాక్స్ అయినట్టున్నారు, ఏం పర్లేదుగా? పర్లేదమ్మా. నీ కాలుకి ఏమైందమ్మా? చిన్నప్పుడు నరాల ప్రాబ్లం వచ్చి ఇలా అయింది తాతయ్య. ఇంకేం ప్రాబ్లం లేదుగా, నేను వెళ్ళనా? రామా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దు తాతయ్య, మా ఇల్లు దగ్గరే, నేను వెళ్తాలే. నువ్వు జాగ్రత్త. బాయ్ తాతయ్య. నా శ్రీవల్లి కూతురు కూడా ఎంత పెద్దదై ఉంటుందేమో, ఇలాగే ఉంటుందేమో. బాయ్ తాతయ్య. సిక్స్టీన్, సెవెంటీన్, ఎయిటీన్, ఇంకా నా వల్ల కాదమ్మా. నో, నువ్వు తీయాల్సిందే. చూడమ్మా, నీకంటే పెద్దవాణ్ణి, ఇంత చిన్న తప్పుకు ఇన్ని గుంజులు తీయించాలా? మరి నన్ను బయటికి తీసుకెళ్ళమంటే ఎందుకు తీసుకెళ్ళట్లేదు? ఇది చిన్న తప్ప? బయటికి వెళ్ళకూడదమ్మా, అమ్మ తిడుతుంది. అమ్మ తిడుతుంది, నేను కొడతాను. ఏంటమ్మా, మేనేజర్ సార్ అలా కొడుతున్నావు? నువ్వు నోర్మి, మధ్యలో మాట్లాడితే నీకు కూడా పడతాయి. లక్ష్మి, నువ్వైనా చెప్పు. ఏం చెప్పను బాబు, మీరే విన్నారుగా, ఇలా చాలాసార్లు నాకు జరిగింది. విన్నావుగా, గుంజిల్తీ. ఏంటమ్మా ఇది, ఎంత నొప్పిగా ఉందో తెలుసా నీకు? ఉందా, నొప్పిగా ఉందా? ఇలా నొప్పి అని బాధపడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. గుంజిల్తీ. లక్ష్మి, దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు తీసురావా? సరే, ఇవ్వకు, చుక్క నీళ్లు కూడా ఇవ్వకు. నువ్వు గుంజిల్తీ. మేడం ఫోన్ చేస్తున్నారు, ఉండు, నీ పని చెప్తాను. చెప్తే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చెయ్యి. చెప్పండి మేడం. పాపేం చేస్తుంది?
మిమ్మల్ని పాపేం చేస్తుంది? అది ఆడుకుంటుంది మేడం. ఆడుకుంటుందా? ఏమాట? దొంగ పోలీస్ ఆట మేడం. అయితే దొంగ మీరే అయి ఉంటారు. అవును మేడం, తేలుకుంటున్న దొంగ. జాగ్రత్త, అది నిజంగానే కొడుతుంది. అబ్బే, ఏం కొట్టట్లేదు మేడం. దానికి ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఓకే మేడం. పాప బయటికి వెళ్ళింది మేడం. ఏంటి, పాప బయటికి వెళ్ళిందా? దాన్ని బయటికి వెళ్ళనివ్వద్దని చెప్పాను కదా. అబ్బే, బయటికంటే లాన్లోకి వెళ్ళింది మేడం. జాగ్రత్త, దాన్ని కంట కనిపెడుతూ ఉండండి. తెలుసు మేడం. సరే, నేను పాపకు కావలసిన ఐటమ్స్ తీసుకొస్తాను. కాస్త లేట్ అవ్వచ్చు. ఉంటాను. లేట్ అవుతుందా మేడం వచ్చేదాకా? నాకు ఈ టార్చర్ తప్పదా? మీరు ఇలా భయపడుతుంటే భలే ఉంది తెలుసా. చిట్టమ్మా, పాపం చిట్టమ్మా, ఆయన వదిలేచ్చు కదమ్మా. ఈసారి వదిలేస్తున్నా. అమ్మకి చెప్పారో, మళ్ళీ 100 గుంజీలు లాక్ చేస్తా. ఇంత చూశాక ఇంకా చెప్తానా అమ్మా? నువ్వు సుశీల కదూ? మీ పాప తప్పిపోయిందన్నావు, దొరికిందా? ఒక బిడ్డ శవం ఉందని చెప్పారమ్మా, చూద్దామని వెళ్తున్నా. నా బిడ్డ అయ్యుండదు అంతే కదమ్మా. నువ్వు కూడా నాతో పట్టరా, నేను అక్కడికే వెళ్తున్నాను. నా బిడ్డ శవమై ఉండదు, ఎవరిదో అయ్యుంటుంది అంతే కదమ్మా. మా పాప ఎవరిని పల్లెత్తు మాట అనేది కాదు, ఎవ్వరి జోలికి పోదు. చాలా అమాయకురాలమ్మా. ఊరుకో, ధైర్యంగా ఉండాలి, ఏడవద్దు. ఏడవకుండా ఎలా ఉంటానమ్మా? మీకు ఓ పాప ఉండుంటే ఇలా జరిగితే మీరు ఇలా అనేవారు కాదు. నాకు ఓ పాప ఉంది, ఆ బాధ తెలుసు కాబట్టి తీసుకెళ్తున్నాను. ఏమనుకోకండమ్మా, నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఒక్కగానొక్క బిడ్డ కళ్ళల్లో మెదులుతోంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరే. మీరు టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయారేమోనని కాల్ చేశాను. నేను మర్చిపోయినా నొప్పి గుర్తు చేస్తుందిగా. అయ్యో, నొప్పి వచ్చిందా? మామూలుగా కాదు, చనిపోతానేమో అనుకున్నా. టాబ్లెట్ వేసుకున్నారా?
వేసుకుందామనుకునే టాబ్లెట్ తీశాను. వాటర్ లేదు. దారిలో ఓ పాప నన్ను కాపాడింది. పాప సారదా, నేను మన వల్లికి దాని కూతురికి చేసిన ద్రోహానికి భగవంతుడు నాకు శిక్ష వేశాడేమో, చచ్చిపోతాననుకున్నా. కానీ ఆ చిన్న పాప తాతయ్య అనగానే సగం ప్రాణం లేచొచ్చింది నాకు, తనే నీళ్లు తాగించింది నాకు. పోన్లేండి, ఎవరా చిన్న పాప? ఆ పాప ఎవరో కాదు, నా మనవరాలే అనిపించింది. ఎందుకో ఆ పాపను చూస్తుంటే చిన్నప్పటి మన శ్రీవల్లి గుర్తొచ్చింది. అలా ఎందుకనిపించిందో నాకే తెలియదు. పోలికలు కూడా వెతుక్కున్నా. మిమ్మల్ని కాపాడింది కదా, అందుకే అలా అనిపించుంటుంది. కాదు శారద, ఆ పాప ఎంత ప్రేమగా ఎంత ఆత్రంగా నా గుండెల మీద చేయిపెట్టి నేను బ్రతుకున్నానో లేదో అని చూస్తుంటే నా రాతి గుండెకు కూడా నా తలరాత మారుతుందేమో అనిపించింది. పాపం, ఆ పాపకి కాలు సరిగ్గా లేదు. అంత మంచి పాపకు దేవుడు అలా చేశాడు. మంచి వాళ్ళకే కష్టాలండి. విధిరాత, దేవుడు లీలా, ఎవరు ఎప్పుడు ఎందుకు కలుస్తారో చెప్పలేం. ఆ పాప ఎవరో, మీరెవరో, మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు అదే దారిలో ఆ పాప వెళ్ళడమేంటి, మిమ్మల్ని రక్షించడమేంటి? ఆ పాప ఏమంతో తెలుసా? తాతయ్యలందరూ మంచోళ్ళంది. ఆ మాట వింటుంటే గుండెల మీద కొరడాతో కొట్టినట్టు అనిపించింది. మీకేం కాదు తాతయ్య అంటుంటే నా మనవరాలికి నేను చేసిన ద్రోహం గుర్తొచ్చింది. ఊరుకోండి, గుర్తొస్తున్నాయి, అన్నీ గుర్తొస్తున్నాయి శారద. నా మనవరాలే నా ముందుకొచ్చి నన్ను చంపాలని చూశావు, కానీ నేను నీకు ప్రాణభిక్ష పెడుతున్నాను అన్నట్టు అనిపించింది. ఎంత ఆస్తి ఐశ్వర్యం హోదా ఉండి గుప్పెడి నీళ్ల కోసం నా ముందు దేహి అన్నావు అన్నట్టుంది. అలా అనుకుంటున్నారు మీరు? ఏ మనవరాలు అలా అనదండి. అవును అనరు. నేను చేసిన పాపాలు అలా అనిపిస్తున్నాయి శారద. నేనేం దూరం చేసుకున్నానో ఈ పాప చెప్పింది. నా మనవరాలు కనిపిస్తే ఎంత ప్రేమగా చూసుకోవాలో నా అంతరాత్మ చెబుతుంది. నా శ్రీవల్లి ఎక్కడుందో ఏంటో. బాడీని ఐడెంటిఫై చేయడానికి ఎవరైనా వస్తున్నారా? ఇన్ఫార్మ్ చేశాను సార్, వస్తుంటారు. ఓకే. మీరు ఇలా వచ్చారేంటి మేడం? దారిలో సుశీల కనిపిస్తే తీసుకొచ్చాను.
రూపా రూపా ఒక్కసారి లేమ్మా రూపా నిన్ను ఇలా చూడడానికి నమ్మ నేను బతికుంది అమ్మా రూపా అమ్మా రూపా అయ్యో దేవుడా ఇలా చేసేవేంటయ్యా నిన్నిలా చూడడానికి నమ్మా ఈ అమ్మ బతికుంది అమ్మా రూపా ఒక్కసారి లేమ్మా రూపా కానిస్టేబుల్ సార్ బాడీని పోస్ట్ మార్టంకు పంపే ఏర్పాట్లు చేయండి ఓకే సార్ వద్దు నన్ను చిత్రవద్ద చేసింది చాలు ఇప్పుడు ఇప్పుడు నా బిడ్డని కూడా చేయకండి సుశీల మీకు తెలీదమ్మా ఆరు నెలల నుండి నా బిడ్డ తప్పిపోయిందని స్టేషన్ల చుట్టూ తిరిగాను చివరికి ఇలా చూపించారు నా బిడ్డని రూపా ఒక్కసారి లేమ్మా అమ్మా రూపా చూడమ్మా మేం కూడా మనుషులమే మీ పాపతో కలిపి మిస్సింగ్ కేసులు ఇంకా నాలుగు ఉన్నాయి ఏ అందరు పిల్లలు పోయాక సవాల్ని గుర్తుపట్టడానికి మమ్మల్ని పిలవండి అంతేగా మీరు చేసేది అది కాదమ్మా ఎస్ఐ గారు ఆ తల్లి మాటల్లో అర్థం ఉంది మేడం ఈ హంతకుడు ఎవరో చాలా తెలివిగా చేస్తున్నాడు పిల్లల్ని ఎలా ట్రాప్ చేస్తాడో ఎక్కడుంచుతాడో ఎక్కడా క్లూ దొరకట్లేదు అసలు పసి పిల్లల్ని ఎందుకు ఇలా చేస్తున్నాడు అదే ట్రేస్ చేస్తున్నా మేడం ఎవరైనా సైకో కిల్లర్ పనా ఇది మేము ఆవేలోనే ఆలోచిస్తున్నాం ఒక్క నిమిషం మేడం మా ఎస్పి గారు సార్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆ పాప సేవం దొరికింది సార్ ఇక్కడ జరిగిన పరిస్థితిని గమనిస్తుంటే ఆ నాలుగు హత్యలు ఒక్కడే చేసినట్టు అనిపిస్తుంది ఇస్ దేర్ ఎనీ క్లూస్ ఎస్ సార్ ఒకే రకమైన బ్యాగ్లో డెడ్ బాడీ ప్యాక్ చేస్తున్నాడు అవుట్స్కర్ట్స్లో పడేస్తున్నాడు పైగా ఆ బ్యాగ్ మీద ఇంటూ మార్క్ కూడా వేస్తున్నాడు వీలైనంత తొందరగా వాడిని ట్రేస్ చేయండి ఎస్ సార్ ఇదే ప్రాసెస్లో నాలుగు మర్డర్లు జరిగాయా అవును మేడం అంతా ఆడపిల్లలే నేను డబ్బున్న వాళ్ళింట్లో ఉంటే పెద్ద బంగ్లా కారు కాస్ట్లీ స్కూల్ అన్నీ ఉంటాయి కానీ నువ్వుండవు కదా నాన్నా